సిగ్గుండొద్దు, అలా మాట్లాడచ్చా? ఈరోజున మిమ్మల్ని ఎంత సంస్కారంతో పిలుస్తున్నాం, మీరు మమ్మల్ని ఎంత కుసంస్కారంతో పిలిచినా కానీ, ఎంత నీచంగా మాట్లాడినా కానీ, వైసీపీ నాయకత్వం కానీ, మేము మీరు అని మాట్లాడట్లా, మీరు నువ్వు ఒరే దూరే ఏదైనా మాట్లాడచ్చు. మేము మిమ్మల్ని సంస్కారంతో మాట్లాడలేదు. మా తెలుగు భాష నేర్పిన సంస్కారం జగన్ రెడ్డి గారు, మా తెలుగు భాష ఎంత గొప్పదని మీకు సంస్కారం నేర్పించింది. మాకు రేనాడులో ఇదే కడప, జమ్మలమడుగు, కమలాపూర్, హిందుపూర్ ఇవన్నీ రేనాడు మండలంలోని గ్రామాలు. ఆ రోజున 8000 గ్రామాల్లో కొన్ని గ్రామాలు, అక్కడ మొదటి తెలుగు శాసన శిలాశాసనాలు దొరికినాయి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు కూడా తెలుగు భాష గురించి ఇలా మాట్లాడితే మీరు ఇవ్వండి, మాట్లాడండి, డిబేట్ జరగనివ్వండి. ఏదైనా మాట్లాడేలోపు మీరు కూర్చోబెట్టేసి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే వాటికి భయపడే వ్యక్తులు కాదు జగన్ రెడ్డి గారు. ఈరోజు నేను విజయవాడ నడిబట్టులో కూర్చొని చెప్తున్నాను మీకు. మీకు కావాలంటే మీరు మీ ఫ్యాక్షనిస్ట్ ధోరణికి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కాదు, గుర్తుపెట్టారు. మీరు ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చేమో, వేల కోట్లు ఉండొచ్చేమో, మీ చుట్టూ అధికార యంత్రాంగం ఉండొచ్చేమో, కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏదన్నా అంటే భయపడిపోతాం అంటే అది మీరు చాలా పొరపాటు పడ్డట్టు గుర్తుపెట్టారు. మేము చాలా బలంగా మాట్లాడతాం, బలంగా నిలబడతాం, దృష్టిలో పెట్టుకొని కొంచెం హేతుబద్ధతో మాట్లాడాలి. అలాగే తెలుగు భాష గురించి మాట్లాడింది ఎవరండి? ప్రతి ఒక్కరు పెద్దలు సలహాలు ఇస్తారు. ఒకసారి నేను కూడా ఎక్కువ మాట్లాడితే ఒక మాట్లాడి వీళ్ళు మాట్లాడితే సరిదిద్దుకుంటాం. హిందీ భాషని మొత్తం వృద్ధేయాలి అని చెప్పి ఒక నిర్ణయం, ఒక హిందీ భాషను జాతీయ భాషగా చేయాలి. ప్రతి ఒక్కటి అన్నీ అధికారికంగా అన్నీ కూడా హిందీలో జరగాలి అని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని, ఒక మాట అంటే ఎవరు అన్నది మామూలు సామాన్య వ్యక్తి కాదు. ఈ దేశంలో అత్యున్నత ఉన్నతమైన స్థానం, అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకరంటే దానికి ప్రజల క్షేత్రస్థాయిలో స్పందన చూసి వాళ్లే మా ఉద్దేశం ఇది కాదని చెప్పి వాళ్లే చక్కగా దాన్ని మార్చుకున్నారు, పద్ధతిగా చెప్పారు. తమిళంలో తమిళులకు చెప్పారు, కన్నడలకు చెప్పారు, ఆంధ్రులకు చెప్పారు. ఆ స్థాయి వ్యక్తులే ఎంతో పద్ధతిగా మాట్లాడి దాన్ని మళ్ళీ ప్రజలు నొచ్చుకోకుండా ప్రధానమంత్రి గారు మళ్ళీ తమిళాన్ని ఉటంకించారు. ఆ తిరుకులు చెప్పారు ఆయన తమిళ్లు. ఎందుకు చెప్పారంటే ఇది మేము గౌరవిస్తున్నాం అని చెప్పి, ఇది మన 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 కల్చర్ అండి, దీనికి గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి అలాంటిది మేము చెప్తే ఆ స్థాయి వ్యక్తులు అలా ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ఉపరాష్ట్రపతి గారు మాట్లాడారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు, లేదంటే సీనియర్ చాలామంది పబ్లిషర్స్ మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి మీరు కూర్చోబెట్టి అందరినీ, ఉదాహరణకి ఈనాడు రామోజీరావు గారిని మాట్లాడారు మీరు. ఈరోజున జర్నలిజంకి ఇంతమంది బయటకు వచ్చారంటే ఆయన స్కూల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చారు. మీ కోపాలు తాపాలు పెట్టుకోండి, దానికి అది వ్యక్తిగతమని, కానీ దాన్ని దృష్టిలో ఇలా తీసుకొస్తే అది మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు అది మీకు తెలిసి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, మీరు తెలియజేస్తున్నారని అనుకోవట్లేదు, నేను మీకు తెలిసే చేస్తాను.